అధికార పక్ష నాయకులు ప్రతిపక్ష నాయకు ఎమ్మెల్యేలని అడవిలో మనకి సంతలో జంతువులు కొన్నట్టుగా కొనవచ్చు వెళ్ళే విధానాలు ఇవన్నీ సగటు ప్రజాస్వామ్య వ్యవస్థని అపహాసం చేస్తా ఉన్నా. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన ఒక సరికొత్త ఆలోచన విధానం మీరు చెప్పండి. ఈరోజు మనకి ఈ రోజున 2018లో ఉదాహరణకు మన తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్న ఈ బలం, ఈ సంఖ్యాబలం, ఈ ప్రేమ 2009లో లేదా మనకి, 2014లో లేదా మనకి? ఎందుకు పోటీ చేయలేదంటే నేను ఒకటే కోరుకున్నాను, ఒక పోలీస్ కానిస్టేబుల్ అవ్వాలన్నా ట్రైనింగ్ తీసుకోవాలి, ఒక గెజిటెడ్ ఆఫీసర్ అవ్వాలన్నా ఎగ్జామ్స్ రాయాలి, ఒక ప్రైమరీ టీచర్ అవ్వాలన్నా బిఈడి రాయ ఎగ్జామ్స్ రాయాలి, అనుభవం కావాలి. అలాంటిది ఇన్ని కోట్ల మంది ప్రజా జీవితాన్ని శాసించే ఒక రాజకీయ పార్టీని, ఒక రాజకీయ పార్టీని నడిపే వ్యక్తికి అనుభవం ఉండాలని నేను కోరుకునేవాడిని. అందుకే 2009లో కూడా నేను వెనకుండి పోటీ చేయడానికి ఉన్నాను, కానీ ఎప్పుడూ ముందుకు రాలేదు. 2014లో సత్తా లేక కాదు, అనుభవంతో ఉన్న వ్యక్తి ఒకడున్నాడు, పెద్దవాళ్ళు 100 కిలోమీటర్లు నడిచారని చెప్పారు, ఏ మేరకు వెళ్ళినా మీ సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పారు. నేను పార్టీ పెట్టింది నా స్వప్రయోజనాల కోసం పెట్టలేదు, సమాజ ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టాను. ఈ రోజున్న బలం 2014లో లేదా మనకి, కొత్తగా వచ్చిన బలం అనేది మనకి. కానీ ఓట్లు చీల్చి రాష్ట్ర పరిస్థితిని అస్తవ్యస్తం చేయడం ఇష్టం లేక బాధ్యతతో, రాష్ట్ర శ్రేయస్సు కోసం దేశభక్తితో, దేశభక్తితో నేను పోటీ చేయకుండా అనుభవజ్ఞుడైన మనిషి, దశాబ్దాలుగా అనుభవం ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి గారు ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, వారికి నేను సపోర్ట్ చేశాను. సపోర్ట్ చేసి ఒక్కరోజు కూడా ఒక పార్టీ జెండా మోస్తేనే పదవుల